ఓకే సార్ ఫోన్ ఆ ఫోన్ ఎవరు సార్ ఫోన్ రోడ్డు డబ్బేది నియోజకవర్గంలో మండల స్థాయిలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆధారాలు తప్పుడు సాక్ష్యాలతో ఇవాళ రిమాండ్ కి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు నేతలు మహిళలు అన్ని సామాజిక వర్గాలు కూడా ఏకకంఠంతో కట్టుకున్నారు. ఇప్పటికన్నా జగన్ ప్రభుత్వంతో నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నీ కక్ష సాధింపుల కోసం రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తామన్నాడు జగన్ మోహన్ రెడ్డి. సిఐడి అయితే జోకు సాఫ్ట్ గా మారిపోయింది. సిఐడి అయితే వైసీపీ ప్రైవేట్ సైడ్గా వ్యవహరిస్తా ఉంది. రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉష్ణరాజ్యంగా రాజ్యాంగం లేదు ఉండాలి ఎక్కడా కూడా చట్టాలను అమలు చేసినా ఆంధ్రప్రదేశ్లో నిరంతరం చట్టబద్ధంగా జరుగుతూ ఉంది. ఇవాళ మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మొత్తలేని నాయకుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క కేసు కూడా లేనటువంటి చంద్రబాబు మీద ఈరోజు తప్పుడు సాక్ష్యాధారాలతో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ఆయన్ని తాత్కాలిక రిమాండ్కి పంపించారు. న్యాయం 4 రోజులు లేటైనా చివరికి ధర్మమే తెలుసుకుని న్యాయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని అక్రమ తప్పుడు కేసుల ద్వారా అప్పుడు అరెస్టుల ద్వారా ఎదురించలేదు. మేము మరింత అలాగే ప్రజాస్వామ్యం కోసం తెలుగుదేశం పార్టీ అరెస్టులకు భయపడేది లేదు. ఈ అక్రమ కేసులకు భయపడేది లేదు. ఇప్పటికైనా రాజ్యాంగ వ్యవస్థలు ఢిల్లీ పెద్దలు ఆలోచన చేయాలి ఏ విధంగా తప్పుడు కేసులో దేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో అమలు చేసిన ఎటువంటి ఆధారం సిమెంట్స్ కంపెనీ చెప్తా ఉంది. అలాగే ఏదైతే ఈ కార్యక్రమాన్ని అమలు చేశారో ఆ కంపెనీ చెప్తా ఉంది. ఎక్కడ ప్రివెంట్ ఆఫ్ అరెస్ట్ అంటే ఎక్కడైనా సరే డబ్బును సీజ్ చేయాలి. కనీసం డబ్బును కాదు కదా, ఏది అకౌంట్ నుంచి ఏ అకౌంట్ లోకి వెళ్ళిందని ఆధారాలు కూడా మినిమం ఆధారాలు కూడా లేనటువంటి ఈ తప్పుడు కేసులో 37వ ముద్దగా మరి 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేక ఇవాళ 4.5 సంవత్సరాల తర్వాత ఈ తప్పుడు కేసు పెట్టి తప్పుడు అరెస్టులు చేపించారు. దీన్ని అందరూ ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికన్నా ఆయన తెలుసు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్రమంలో భయపడలేదు. ఇవాళ మంగళగిరిలో కాపు సోదరులందరూ కాపు పెద్దలందరూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు నిరసన దీక్షని చేపట్టారు. దానికి ఇవాళ మద్దతు పలకడానికి వచ్చాం. మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా మరి ఇవాళ పాదయాత్రని రేపు 29 తారీఖు నుంచి మళ్ళా ప్రారంభించిపోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరిని ఎంతమందిని అరెస్ట్ చేసినా భయపడే పరిస్థితి లేదు. ప్రజల్లో ఉంటాం, హరిరక్షణ కోసం పోరాడతాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం భద్రంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడబట్టే పాపం పండబట్టే ఇలాంటి పనులు చేస్తా ఉన్నాడు. 4 నెలల్లో అధికారం మారిపోతా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతా ఉంది. అధికారంలో రాగానే జనసేన తెలుగుదేశం పార్టీ కూడా నేతృత్వంతో ఇవాళ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలన్నింటి మీద కూడా జ్యుడిషియల్ని ఎంక్వైరీ చేస్తాం. అన్ని ఎంక్వైరీ జరుగుతాయి. ఎక్కడా సార్ ఇప్పుడు నిన్న ఐటీ ఉద్యోగుల్ని అదుపులో ఏ విధంగా మన పరిజ్ఞానం జరిగింది? ఐటీ ఉద్యోగులనే కాదండి, ఎవరు వదిలారు వీళ్ళు? ఎవరు వదిలారు? ఇవాళ పక్క రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 20 కానీ ఆర్టికల్ 21 కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన హక్కుల్ని ఈ ప్రభుత్వం నిరంతరం పూర్తి చేస్తూ ఉంది. అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, అలాగే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్ర మీద దాడి చేసి యువగళం పాదయాత్రలో ఉన్న వాళ్ళ మీద 307 కేసులు పెట్టారు। చంద్రబాబు గారి మీద పొంగునూరు పరిటల్లో దాడి చేసి ఆయన మీద 307 కేసులు పెట్టారు। వందల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారంటే ఏ విధంగా ఒక నియంత పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతా ఉందనే దానికి ఇంతకన్నా మించి ఆధారాలు లేవు। ఖచ్చితంగా ఐటీ ఉద్యోగులే కాదు మహిళల మీద పడుతున్నారు, అందరి మీద తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు, వీళ్ళకి పాపం పండే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు। ఇవన్నింటినీ కూడా రేపు రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేస్తాం।